రమేష్ గారు అమెరికా వెళ్ళారు సార్. వాళ్ళ అబ్బాయి దగ్గరికి నెక్స్ట్ మంత్ వస్తారు. వెంకట్రావు గారు 2 రోజులు అగ్రిమెంట్ చేస్తారు. ఈ 1000 గజాల సైట్ ఫైల్ మీరు చెక్ చేసి ఓకే అంటే మండే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం సార్. మిగిలినవన్నీ లైన్లో ఉన్నాయి సార్. ఈ మంత్ ఎండ్కి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతాయి. నా కంపెనీ భవిష్యత్తు వెనక నీకష్టమే కనపడుతుందయ్యా. సార్ శ్రీరామ్, యు ఆర్ స్వీటెస్ట్, యు ఆర్ హాటెస్ట్, యు ఆర్ లేటెస్ట్, యు ఆర్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ శ్రీరామ్. థ్యాంక్స్ సార్. ఏంటి ఇది చూడండి, వడ్డీగా ఉంచుకోండి. నేను నీ కొడుకునే కదమ్మా. నాన్న, నువ్వు హాస్పిటల్లో పుట్టలేదురా, మీ అమ్మమ్మ ఇంట్లో పుట్టా. చూసారా నా కొడుకు ఎంత బంగారం. అంతే అంతే, కొడుకులు బేవర్సలా తిరుగుతుంటే బాబు కొడుకులు, మారిపోయి బుద్ధిమంతులు అయితే తల్లి కొడుకులు. అంతేగా మరి బావా. ఎరా బావా, ఏంటి మళ్ళీ శుభవార్త? ఈసారి శుభవార్త మన 2 కుటుంబాలకి బావా. ఎలా? మా అల్లుణ్ణి తక్కువ అంచనా వేసిన బావా. బ్రై, కలర్ తక్కువైనా కళగా ఉంటుంది, మా బుజ్జిని చేసుకోరా. మీ ఇంటికి ఒకడు పిల్లని ఇస్తానని వస్తాడు, అప్పుడు రా, మా అమ్మాయిని ఇస్తాను. మాయ్యా ఏమన్నా? బుజ్జి, నా కూతుర్ని దాన్ని పెళ్లి చేసుకోరా. నువ్వు రా చెప్తా. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? చెప్తారా మాయా, ఇందాకేమన్నావు సార్ చెప్పా. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నానండి, అంతలోకి హడావుడిగా తీసుకొచ్చాడు. మీకు ఇప్పటికే అర్థమే ఉంటుంది అంకుల్. మరి శీతల్, ప్రతి ఆడపిల్ల తండ్రి కోరుకునేది ఇదే, మంచి ముహూర్తం చూసుకుని నేనే మీ ఇంటికి వస్తా. నువ్వు కానీ చెప్పిన అన్నా. లలమా, నువ్వు లక్కీయే, బంగారం లాంటి కోడలను కొట్టేశావు. ఏమండి? నీకో సర్ప్రైజ్. ఏంటది? నాకు పెళ్లి కుదిరింది. కంగ్రాట్స్. కంగ్రాట్సా? కంగ్రాట్స్ ఏంటి? పెళ్లి కూతురు ఎవరన్నా అడగవేంటి? చికెన్ బెట్స్ చపాతి అదిరిపోయింది కదా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎవరు అనుకున్నారు? ఐఎమ్ శీతల్ జైన్. ఏంటి, నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వు నాకు షాక్ ఇస్తున్నావు. ఏమైంది నీకు? నేను చందుని. ఇదివరకు చందు అంటే ధైర్యం, ఇప్పుడు చందు పక్కనే ఉన్న భయం వేస్తుంది. నువ్వు నీలా ఉండటం మానేసావు. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది చందుని, శ్రీరామచంద్రమూర్తిని కాదు. నువ్వు చందు అయితే నా కళ్ళల్లో ఈ కన్నీరు ఎందుకు వస్తాయి? ఎప్పుడు ఒకేలా ఉండటం కష్టమా? అసలు ఎలా మారిపోతారా? ఎంత ఈజీగా మాట్లాడేస్తున్న విషయతో నేను ఇక్కడ వరకు రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? లైఫ్ అంటే ఎదగడం కాదు, బ్రతకడం. ఒక విషయం చెప్పనా, వీడు జీవితంలో ఎదగాలి అనుకోవడం లేదు, బ్రతకాలనుకుంటున్నాడు. ఎక్కడైనా చందు కనిపిస్తే చెప్పండి తన కోసం శీతలు ఎదురు చూస్తుందని. శీతు, ఎవరమ్మా? ఎవరో శ్రీరామచంద్రమూర్తి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటా.